చిని దినమ్మ సండే వస్తే ఒక బాధ, అమ్మాయినో ఊరికి పోతారు, ఇడేమో దున్నపోదు అన్నాడు అంటాడు, నాకే అన్ని పనులు చెప్పాడు, నాకని ఒక సంవత్సరం పెద్ద అయిన అన్న అని పిలవాల్సి వస్తుంది. హెల్ప్, అరే ప్లీజ్ రా, హెల్ప్ తీరా. ఇంద్ర ఏమో సౌండ్లు వస్తున్నాయి. అరే నన్ను గ్రైండ్ చేసి చంపండి, అరే ప్లీజ్ రా, హెల్ప్ తీరా, అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అరే సంవత్సరం. అరే ప్లీజ్ రే, అరే గ్రైండ్ చేసిండ్రా, అరే చంపుతుండ్రా, అరే అరే బా, అరే ప్లీజ్ రా, అరే రివ్యూరా రివ్యూరా, అరే ప్లీజ్ రా, అరే కాముతారా, అరే ప్లీజ్ రా, తర్వాత మెడికిట్టిస్తారా, అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అరే చంపుతుండ్రా. చిని అమ్మ, ఇడు నిజంగానే వచ్చిన అనుకున్నా, ఇడు వచ్చినా ఇప్పుడు 3 రోజులు మంచిగా ముక్కలు వచ్చు, నిజంగానే వచ్చిన అనుకున్నా. ఆగు, ఇంత సంగతి చెప్తావు లే. ఇంద్ర ఎందుకు కొడుతున్నావురా, ఎందుకు కలవరిస్తున్నావురా, పొద్దు పొద్దునే కలవరించినా అమ్మా, నేను నిజంగానే తెచ్చినా అనుకున్నా. నువ్వు తెచ్చినాయిపో 3 రోజులు ముక్కలు అనొచ్చు మంచిగా. పొద్దు పొద్దు కానీ దరిద్రమైన ఫేస్ పెడతాను. అమ్మ గిరేది ఎటు వేరు తెలో ఆరా, ఏడు వేరు అవును కదా, వాళ్ళు ఇద్దరు ఊరికి వేరు. సరే చాయ్ దేపో. అమ్మా చాయ్. మీరు అరే అరే నెంబర్ 2 నెంబర్ 2, అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అన్న అయినా బాంబే రా, నా దగ్గర బ్లడ్లు. అరే వన్ ఇయర్ వన్ ఇయర్ అన్నా, ఒకసారి సెల్లి రాదు, అరే ప్లీజ్ ఒకటి సాంగ్, ఏ ఒకసారి సెల్లి, ఏ అగ్రవై, ఏ ఈజీ గేమ్ ఆడతావు, క్యాండీ క్రష్ ఆడదా, ఏంటి ఈజీ గేమ్ ఆడతావు, పబ్జి ఈజీ ఆరా, ఈజీయే పబ్జి, ఈజీయా పబ్జి, ఈజీయా పబ్జి, ఈజీయా నువ్వు ఎన్ని దిక్కులో వచ్చినా పబ్జి ఈజీయే ఈజీయే ఈజీయే. అరే నువ్వు పబ్జి ఈజీ అన్నావుగా, ఈజీ నేను పబ్జి గేమ్ గురించి చెప్తాను, నువ్వు విను వినా, మరి నువ్వు ఈజీ అని ఎందుకన్నావు, వినాలి గంతే, ఏ పబ్జి గురించి నేను చెప్తాను, నువ్వు విను గంతే, వింటా. రే నువ్వెప్పుడన్నా డ్రాయర్ మీద ఉరికినావురా, ఇజ్జత్ ఉన్నాడు ఎవడన్నా డ్రాయర్ మీద ఉరుకుతాడావా, ఏమో ఇప్పుడు నేను ఉరికినా చెప్తే నా ఇజ్జత్ పోతుంది, ఏ డ్రాయర్ కాదని, మరి ఏంటి డ్రాయర్ అన్నావుగా, ఇను గంతే, ఇనా. అరే ఈజీ అని ఎందుకన్నావురా, మరి పబ్జి నేను పబ్జి గురించి చెప్తాను, నువ్వు వినాల్సిందే గంతే, వినాలే. ఎప్పుడన్నా మన దగ్గర మంచి మంచి గన్నులతోని అందరినీ చంపుకుంటూ పోతుంటే, ఎవడన్నా బుడ్డ పోరే వాళ్ళు ఆడుకునే గన్నుతోని మనల్ని చంపితే ఆ బాధ ఎట్లుంటో తెలుసారా, చంపింది ఏ నన్ను కూడా చంపుతాడు కానీ నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో. ఇంకా రే మన దగ్గర మంచి మంచి గన్నులు, 8x స్కోప్, 4x, 6x అన్నీ ఉన్నప్పుడు మన దోస్తుగాడు అరే ఒక్క గన్నీరా అని అడిగితే మనం ఇయ్యకపోతే వాడే మన దోస్తుగాడే గ్రానేట్ వేసి మనల్ని చంపితే ఆ బాధ ఎట్లుంటా తెలుసారా, నాకు తెలుసురా, ఏ జరుగు, నువ్వు పబ్జి ఈజీ అన్నావు నీకు చెప్తాను, నువ్వు విను గంతే, అరే నువ్వు వినాల్సిందే, నేను చెప్పాల్సిందే. సరే రాబాయ్, మనం మంచి మంచి గన్నులతోని అందరు నేర్తుంటే అరే ఒకడు ఉన్నాడు కదా ఎనిమి అని మనకి స్కోప్ వేసి హెడ్కు షాట్ ఇస్తుంటే, ఏ గడు చూడకు నేను చెప్పేది, నువ్వు స్కోప్ వేసి హెడ్కు షాట్ ఇస్తుంటే వేరే టోటో కూడా గ్రాడెడ్ వేసి మనల్ని చంపితే ఆ బాగా ఎట్లుంటే తెలుసారా, ఏ అది నా డైలాగు, నే మంచిగా నేను చెప్తున్నా, నువ్వు విను గంతే, ఓకే ఆ బాగా ఎట్లుంటే తెలుసా, నాకు తెలుసురా. మ్యాప్లో మనం ల్యాండింగ్ అవుతుంటే మిస్టేక్ లో బిల్డింగ్ మించాలి దుంపితే మనం నాకౌట్ అయితే ఆ బాధ ఎట్లుంటే తెలుసారా, నాకు తెలుసురా. మనం మంచిగా సీరియస్గా గేమ్ ఆడుతుంటే నీలాంటి ఎదవనా కొడుకులు మిసుడుకాలు ఎత్తే నెట్ రాకపోతే ఆ బాధ ఎట్లుంటే తెలుసారా, నాకు తెలుసురా.
మధ్యలో గేమ్ ఇచ్చి పెట్టినవరా? అయ్యో అయ్యో చచ్చిపోయినా, అయ్యో చచ్చిపోయినా చచ్చిపోయినా. అయితే నువ్వు పబ్జి ఈజీ అను, నీకు ఇవాళ పబ్జి గురించి చెప్తాను, వినాల్సిందే. ఈజీ పబ్జి గురించి చెప్పురా. అరే నువ్వు ఇంకోసారి ఈజీ అనగరా. ఈజీయే ఈజీ అనగరా రే. ఈజీయే ఈజీ అనగరా రే. ఈజీ అంటే ఏం చేస్తావురా? గ్రానైట్ వేసి చంపుతారా? అరే నీకు ఒక విషయం తెలుసా, మేము పబ్జి ఎందుకు ఆడతామో తెలుసారా? ఎందుకు ఆడతారా? ఫ్రీ టైం పాస్ కొద్దిగా ఆడతాడు. అరే మేము పబ్జి ఎందుకు ఆడతామో తెలుసా? తెలుసా తెలుసా? తెలియదు తెలియదు కాబట్టి నేను చెప్తా. ఈయన మాలాంటి పబ్జి లవర్స్ అందరు పబ్జి ఎందుకు ఆడతారంటే, మీలాంటి ఎదవలు, మీలాంటి ఎదవన్నర ఎదవలు పక్కన చుట్టుపక్కల నుండి అందరు మమ్మల్ని తిరుగుతుంటే ఆ బాధ ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక పబ్జిలో ఉన్న ఎనిమీస్ మీద తీర్చుకుంటాం రా. అదే ఎనిమీస్ని చంపి మేము చికెన్ డిన్నర్ గెలుచుకుంటాం. జై పబ్జి, జై పబ్జి, జై పబ్జి, జై పబ్జి.